హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. మాస్ మహారాజా రవితేజ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసి చాలా కాలమే అయింది. రవితేజ నటించిన గత 3 సినిమాలు కూడా దారుణమైన పరాభవాన్ని మిగిల్చాయి. 3 డిజాస్టర్ల తర్వాత రవితేజ చేసిన సినిమా డిస్కో రాజా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. రవితేజ కెరియర్లోనే తొలిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్ను అటెంప్ట్ చేశాడు. ప్రోమోలు, పాటలు కూడా రొటీన్కు భిన్నంగా ఉండడంతో విడుదలకు ముందే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పీరియాడికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కావటంతో రవితేజతో పాటు సినిమా డైరెక్టర్ విఐ ఆనంద్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డిస్కో రాజా సినిమా అంచనాలను అందుకుందా? మాస్ మహారాజా ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసిందా? రవితేజకు బ్రేక్ ఇచ్చిందా? రివ్యూలో చూద్దాం. కథా కథనం. హీరోగా తనకంటూ ఓ మంచి స్థానం సంపాదించుకున్నాక రవితేజ ఎప్పుడూ ఒకే జోనర్ సినిమాల్లో నటించాడు. కానీ ఈసారి మాత్రం డిఫరెంట్గా కొత్త క్యారెక్టర్లో కనిపించడం సినిమాలో అసలు హైలైట్ అని చెప్పాలి. నభా నటేష్, పాయల్ రాజ్పుత్, తాన్యా హోప్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. సునీల్, సత్య లాంటి వాళ్ళు కామెడీ ఈ సినిమాకు బలం అని చెప్పాలి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు బాబీ సింహ ఈ సినిమాలో విలన్గా నటించాడు. సైన్స్ ఫిక్షన్ అండ్ పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ డిస్కో రాజా సినిమాలో హీరో రవితేజ ఓ గ్యాంగ్స్టార్ అండ్ మ్యూజికల్ లవ్వింగ్ క్యారెక్టర్లో అద్భుతంగా నటించారు. ఆకర్షవంతమైన లుక్తో రవితేజ దర్శనమిచ్చాడు. స్టోరీ పరంగా 1980ల నాటి స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉంది. రవితేజ అందుకు కరెక్ట్గా యాప్ట్ అయ్యారు. రవితేజ నటన, డైలాగ్లు విభిన్నంగా ఉన్నాయి. ఒక సీన్లో గన్ పెట్టి బుల్లెట్స్ లోడ్ చేస్తే చాలు, కానీ ఆయన డైలాగ్ కూడా చెప్పేస్తారు. ఇదే వారి స్టైల్. అయితే రవితేజకు మొదటి నుంచి కూడా డిస్కో అంటే చాలా ఇష్టం. మిథున్ చక్రవర్తి నటించిన డిస్కో డాన్సర్లో ఐ ఎమ్ ఎ డిస్కో డాన్సర్ అనే పాటకు చాలా కనెక్ట్ అయ్యారు కూడా. అందుకే ఈ క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి రవితేజ నటించినట్లుగా ఉంటుంది. ఇంకా రవితేజ కామెడీ, హీరోయిజం, టైమింగ్ అన్నీ బాగున్నాయి. ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మాస్ ఎలిమెంట్స్, కామెడీ, టైమింగ్, హీరో రవితేజ నుంచి ఒక ఆడియన్స్ ఏదైతే కోరుకుంటాడో ప్రతి ఒక్కటి ఈ సినిమాలో కనిపిస్తుంది. అలాగే పెద్ద బడ్జెట్ సినిమాలాగా విడుదలైన ఈ సినిమాలో ఐస్లాండ్లో తీసిన లొకేషన్స్ కనువిందు చేస్తాయి. సైన్స్ ఫిక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా దర్శకుడు చెప్పినట్లుగా బయో రీసెర్చ్కు సంబంధించిన అంశాలు ఆధారంగా అలాంటి పరిశోధన ఒకటి సక్సెస్ అయితే వెండి తెరపై ఆడియన్స్కు కన్విన్సింగ్గా చేసిన సినిమానే డిస్కో రాజా. ముఖ్యంగా మిథున్ చక్రవర్తి ఫ్యాన్స్, అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్కు ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో రవితేజ క్యారెక్టర్ యాటిట్యూడ్ హైలైట్గా ఉంటుంది. అసలు డిస్కో రాజా క్యారెక్టర్ ఒక రవితేజ అయితేనే చేయగలడు అనే విధంగా సినిమా ఉంటుంది. ఎవరెలా చేశారు? సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రవితేజ క్యారెక్టర్ గురించే. ఇదివరకెప్పుడూ చేయని క్యారెక్టర్ అయినా రవితేజ నటనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే నభా నటేష్, తాన్యా హోప్, పాయల్ రాజ్పుత్ నటన ఆకట్టుకుంటుంది. ఢిల్లీకి చెందిన బ్యాంక్ ఉద్యోగిగా కనిపిస్తారు నభా నటేష్. సైంటిస్ట్ పాత్రలో నటించారు తాన్యా. ఇక రెట్రో ఎపిసోడ్స్లో పాయల్ రాజ్పుత్ వస్తారు. చెన్నైకు చెందిన బర్మా సేతు అనే గ్యాంగ్స్టార్ పాత్రలో నటించారు బాబీ సింహ. సీనియర్ నటుడు నరేష్ ఓ కీలక పాత్రలో నటించారు. అలాగే సునీల్, వెన్నెల కిషోర్, సత్య కామెడీ పాటలో వస్తారు. వీళ్ళంతా స్టోరీలో బాగా కనెక్ట్ అయ్యారు. ఇంకా డిస్కో రాజా సినిమాకు రామ్ తాళ్ళూరి పెట్టిన ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి. ఇక తమన్ సంగీతం సినిమాకు మరో హైలైట్గా నిలిచింది. డిస్కో రాజాకు స్టోరీకి తగ్గట్లుగానే పాటలు, సంగీతం, డాన్స్ ఆకట్టుకుంటుంది. మ్యూజికల్ కనెక్ట్ అయింది. ప్రతి పాట బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. నేపథ్య సంగీతం కూడా మరోసారి మెస్మరైజ్ చేసింది. మొత్తానికి కాన్సెప్ట్ మూవీస్లో సరికొత్తగా కమర్షియాలిటీని చూపించారు డిస్కో రాజా రవితేజ. అందుకే డైరెక్టర్ ఆనంద్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. రివ్యూ రేటింగ్. ఓవరాల్గా రవితేజ కొత్త సినిమా డిస్కో రాజా ఇదివరకటి సినిమాల కంటే భిన్నంగా ఫ్యాన్స్ అంచనాలకు అందనంత కొత్తగా, అందరినీ అలరించే రేంజ్లో ఉందని చెప్పొచ్చు. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైరీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.